హలో అండి, నమస్తే. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో 1వ నెంబర్ కానీ, అదేవిధంగా 6వ నెంబర్ కానీ, అదేవిధంగా 8వ నెంబర్ కానీ, 1, 6, 8 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నట్లయితే, అంటే 1వ నెంబర్ కానీ, 6 కానీ, 8 కానీ ఉంటే, మీరు ఏ ప్రయత్నం చేసినా అంత ఈజీగా వర్కౌట్ కాదు. డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటుందంటే కనుక, ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ లో అంటే, మీరు సపోజ్ ఒక 19వ తారీఖు పుట్టారు, జూన్ లో పుట్టారు, 1980లో పుట్టారు అనుకోండి. ఇక్కడ చూడండి, 1 ఉంది, 6 ఉంది, అదే విధంగా 8 కూడా ఉంది. కానీ ఇక్కడ ఈ యొక్క టోటల్ నెంబర్ మనం తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ అంటే 1+9 కూడా 10 అంటే 1 అనమాట. డేట్, మంత్ ప్లస్ ఇయర్ యాడ్ చేస్తే 9, 10, 18 అంటే 9 వస్తుంది. 9, 10, 16 అంటే 7 వస్తుంది. టోటల్ నెంబర్ 1/7 కాంబినేషన్ మీరు పుట్టినట్లే. కానీ ఇక్కడ మీకు 168 నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది కనుక, 1 అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ సూర్యాధిపత్యం, 6 అంటే శుక్రాధిపత్యం, 8 అంటే శని ఆధిపత్యం. ఇలాంటి కాంబినేషన్ లో మీరు పుట్టినప్పుడు కంపల్సరీగా మీ యొక్క లైఫ్ స్టైల్ ని బర్త్ ఇయర్ ఎక్కువగా కమాండ్ చేస్తూ ఉంటుంది. సో బర్త్ ఇయర్ ఏంటి అనేది, ఇక్కడ 8 ఉంది ఇక్కడ, సో 8 నెంబర్ ఎక్కువగా కమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే 8 ఆధిపత్యం వహించేటువంటి సంవత్సరాన్ని మీరు పుట్టారంటుంది ఒక అర్థం. సో దీన్ని మనం ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి, ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబర్ను మన పేరు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దయచేసి నీట్ గా చెప్తాను, ప్రాంప్ట్ గా వినండి, మీకు అర్థమవుతుంది కూడా. మనకు లోషు గ్రిడ్ అంటారండి. సో ఈ యొక్క లోషు గ్రిడ్ ప్రకారం మనం తీసుకోవాలి ఫస్ట్ ఈ నెంబర్స్ వేసుకోవాలి. 1 అంటే యాక్చువల్ గా మనం ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, యాజ్ యూజువల్. కాకపోతే 1 ఇక్కడ వేసుకుందాం, అదేవిధంగా 9 ఇక్కడ, అదేవిధంగా 6 అంటే ఈ ప్లేస్, మళ్ళీ 1, మళ్ళీ 9, 8, యాక్చువల్ గా నెంబర్ 8, 1, 2, 3, 6, 7, 2, 8, సారీ, దిస్ ఈస్ 8. అంటే ఇక్కడ మనకు బేసికల్ గానే లోషు గ్రిడ్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను నేను. ఇక్కడ ఎందుకు ఆలోచిస్తున్నానంటే గనక, 1980లో పుట్టాడు అంటే పుట్టిన వ్యక్తి అయినా కావచ్చు, పుట్టిన అమ్మాయి అయినా కూడా కావచ్చు, ఇక్కడ ఈ కాంబినేషన్ లో 2 సార్లు 99 నెంబర్ గానీ, 2 సార్లు 11 నెంబర్ వచ్చినప్పుడు 8 కి ఉన్నటువంటి ప్లేస్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ నెక్స్ట్ నెంబర్ మీద ఆధారపడుతుంది. మేడం ఇక్కడ 6 ఉంది కదా, సో దీన్ని ఇది ఏ ప్లేస్ ఇస్తుందంటే కనుక, మనకి ఈ రోస్ లో 1, 2, 3, 4, 5, 6, 7 ప్లేస్ లో ఉంది అనమాట. కాబట్టి మళ్ళీ ఆస్ట్రాలజీ ఇక్కడ వేసి యాక్చువల్ గా మళ్ళీ ఇక్కడ మార్చడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, అవన్నీ కూడా మునుముందు వీడియోస్ చెప్తాను. సో ఇక్కడ ఏమైంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ పర్సన్ కి ఇక్కడ 3 ప్లేస్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే ఇతను ఏది చేసినా వర్కౌట్ కాదు, డిలే, డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉంది, ఇది ఒకటి మాత్రమే ఉంది. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, ఎప్పుడు ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఎప్పుడు ఏది వర్కౌట్ కాదు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పేరులో పర్ఫెక్ట్ నెంబర్ ఉండేది చూసుకోవాలి. సపోజ్ ఈ వ్యక్తి పేరు నాగరాజు అనుకుందాం, ఎన్ఏ జిఏ ఆర్ఏ జేయు, ఈ పేరులో ఎన్ అంటే 5, 1, 3, 1, 2, 1, 1, 6, 5, 6, 9, 10, 12, 11, 14, 20 నెంబర్ వచ్చింది. సో ఇక్కడ 2 నెంబర్ లేదు, ఓకే, బట్ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్లు ఎన్ని ఉన్నాయి అంటే, ఇక్కడ దాదాపుగా 8 అంటే ఇక్కడ దాదాపుగా 1, 2 నెంబర్ లేదు, అదేవిధంగా 3 నెంబర్ లేదు, 4 లేదు, 5 లేదు, 7 కూడా లేదు, దాదాపుగా 1, 2, 3, 4, 5 డిజిట్స్ లేవు. సో ఈ యొక్క 5 డిజిట్స్ కూడా ఈ యొక్క పేర్లు ఉండేలా చూసుకోవాలి, ఏది ఈ నాగరాజులు ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలనేది న్యూమరాలజీ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ 20 నెంబర్ అంటే ఈ నాగరాజుకి ఈ డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్ కాదు, అప్పుడేం చేస్తాం, ఈ నాగరాజుని జే ప్లేస్ లో జెడ్ వాడమంటాం, అదేవిధంగా ఒక హెచ్ కూడా వాడమని చెప్తాం. నాగరాజు ఈ యొక్క పేరు ఏమవుతుంది కనుక, మనకు ఇక్కడ ఎన్ఏ ప్లేస్ లో ఇంకొక డబల్ ఏ వాడుకోవాలి, అప్పుడు టోటల్ వచ్చి 32 నెంబర్ వస్తున్నాం దీంట్లో. అంటే ఇక్కడ 5 నెంబర్ రిలేటెడ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంటే ఆటోమేటిక్ 5 and 8 నెంబర్ కాంబినేషన్ లో వెళ్ళిపోతుంది, అదేవిధంగా ఇక్కడ జెడ్ ప్లేస్ రావడం వల్ల 4 and 7 నెంబర్ కాంబినేషన్ వచ్చేస్తుంది. టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెంబర్ కి 3 నెంబర్ ఇంప్లిమెంటేషన్ నెంబర్ అంటాం, ఆ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ టోటల్ గా స్పెల్లింగ్ అలా సరిచేసినందువల్ల ఈ వ్యక్తికి 2, 3, 4, 5, 7 నెంబర్ కూడా వచ్చేస్తుంది. అంటే ఒక ఏని, ఒక జెడ్, ఒక హెచ్ అదనంగా యాడ్ చేసుకోవడం వల్ల అతని లైఫ్ లో అద్భుతాలు చూస్తాడు. తను ఏ ప్రయత్నం చేస్తే జస్ట్ ఆ సంతకాన్ని అలవాటు చేస్తే చాలు,
రిజల్ట్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే పేరు బాగుంటే జీవితం ఆటోమేటిక్ గా బాగుంటుంది. పేరులో ఉన్నటువంటి నంబర్ ఎబిలిటీ వ్యక్తికి జీవితాన్ని శాసిస్తుంది అని చెప్పడమే ఈ యొక్క వీడియోకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. పేరు బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కాకపోతే ఆ పేరున్న విలువ, ఆ పేరున్న అక్షర సరళి, ఆ పేరు సంతకం చేసే విధానం, ఆ పేరు గల వ్యక్తి ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎటువంటి వాస్తులో ఉండాలి, ఏ రత్నాన్ని ధరిస్తే యోగం ఉంటుంది, సో ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ తెలుసుకుంటే మీకు 100,000 సంవత్సరం ఉన్న ఈజీగా మీరు లైఫ్ లో సస్టైన్ కావచ్చు. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ చూడడానికి, విత్ ఇన్ డేస్ లో చూడడానికి అవకాశం ఈ యొక్క న్యూమరాలజీ ఇస్తుందని మీకు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ.